యతి భారీ శరీరంతో భయంకరంగా కనిపించే ఈ మంచు మనిషి గురించి పురాణాలు పాత సినిమాల్లో అప్పుడప్పుడు వింటుంటాం. ఇది ఓ కల్పిత పాత్ర మాత్రమేనని చెబుతున్నా నిజంగా భూమిపై యతి మంచు మనిషి ఉన్నాడని అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తాయి. తాజాగా భారత ఆర్మీ కూడా యతి అస్తిత్వంపై ఆసక్తికర ట్వీట్ చేసింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో యతి అడుగుజాడలను భారత సైన్యం గుర్తించింది. హిమాలయాల్లో సాహసయాత్రకు వెళ్లిన భారత సైనికుల బృందం ఏప్రిల్ 9న మకిల్ బేస్ క్యాంప్ సమీపంలో ఓ వింత మనిషి అడుగులను గుర్తించింది. 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ పాదముద్రలు ఖచ్చితంగా యతివే అయి ఉంటాయని ఆర్మీ ట్వీట్లో పేర్కొంది. ఇక గతంలోనూ మకల్ బరున్ నేషనల్ పార్క్ సమీపంలో యతి అడుగులు కనిపించినట్లుగా సైన్యం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆర్మీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలో కేవలం ఒక కాలి ముద్రలు మాత్రమే ఉండటం గమనార్హం. యతి అనేది ఇప్పటి వరకు పురాణాల్లో, జానపద కథల్లో వినిపించే ఓ కల్పిత కథ మాత్రమే. అయితే హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ మంచు మనిషి సమాచారం ఉన్నట్లుగా గతంలోనూ వార్తలొచ్చాయి. మంచుపై కనిపించిన పాదముద్రల ఆధారంగానే అప్పుడు కూడా కథనాలు రాశారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.